కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. తూర్పు బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఆదివారం ఉదయం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షానికి జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు బతుకమ్మకుంట, ఇందిరానగర్, రాజీవ్ నగర్, కల్కీ నగర్ తో పాటు పలు ప్రాంతాలు జలమయ్యాయి. ఇక ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్, గాంధారి, తాడ్వాయి, ఎల్లారెడ్డి మండలాలను వర్షం ముంచెత్తుతోంది. మరోవైపు చేతికొచ్చిన పంటలు తడిసి ముద్దయ్యాయి. అకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే ముందు భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, అలాగే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతున్నారు. బాగుపేట రైతుల గురించి మాట్లాడేది నా సొసైటీ వాళ్ళకి తెలియపరిచిన ఏం చేస్తామంటే, రైతులు వర్షం కోసిన పంటలన్నీ అకాల వర్షాలకు బాగా నష్టపోయినాం కాబట్టి వరి ధాన్యాలు తడిచిపోయినాయి. కాబట్టి తడిచే ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయాలని మేము రైతుల పక్షాన కోరుచున్నాము. మా భవన్పేట విలేజ్ మార్కెట్ మీద చూస్తే ఒకసారి మొత్తం రైతులందరూ ఆశ్చర్యపోయే విధంగా వర్షం గురించి బాగా నష్టపోయినారు. వర్షాలకు వడ్లు మొత్తం తడిచి మొలకలకు వస్తున్నాయి. కానీ గవర్నమెంట్ ఏమిటంటే తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తానని మాటిచ్చింది. కాబట్టి ఈ రైతుల పక్షాన ప్రభుత్వం కాబట్టి తొందరగా కొనుగోలు కేంద్రాలు చాలు చేస్తే బాగుంటుందని మేము రైతుల పక్షాన్ని కోరుచున్నాము. మరి కొయ్యని పొలాలు మొత్తం చూస్తుంటే మొత్తం నీలమట్టమైనవి, కొన్ని లేత పంగిలు ఉన్నాయి, పాలు పోసే దశలు ఉన్నాయి. అవి ఏలాంటి పనికి రాకుండా అయిపోయింది. మరి ఏవో గారు వచ్చి స్పందించి ఆ పంటలు చూసి నష్టపరిహారం చూసి ఎన్ని ఎకరాలు పోయిందో చూసి రైతులకు ఏమైనా నష్టపరిహారం ఇచ్చగలని మేము మనవి ఊరు విలేజ్ తరఫున మనవి చేస్తున్నాం. అట్లాగే తొందరగా సొసైటీ వాళ్ళు గురించి చెప్తున్నాము. సొసైటీ డైరెక్టర్ చైర్మన్లకు చెప్తున్నాం ఏంటంటే, తొందరగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వచ్చి ధాన్యాన్ని చూసి తొందరగా కాంట చాలు చేయాలని మేము రైతుల పక్షాన్ని కోరుచున్నాం.